ఆటలు వచ్చినని వస్తారా కొంచెం సర్ప్రైజ్ ఉంటుంది కొన్ని 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 మంచి ప్లేసెస్ కి పోవాలంటే కొన్ని కొన్ని రావాలి ఆటలు ఎక్కాలే బస్సులు ఎక్కాలే రైట్ ఇప్పుడు ఆటో కూడా అయిపోయింది బస్సు కూడా అయిపోయింది చక్కగా మన బండి అయితే ఎక్కేసాం మన బండికి సర్వీస్ కి ఇచ్చిన ఉండే మన సైనిక్పురి దగ్గర సైనిక్పురి షోరూంలో సైనిక్పురి సర్వీస్ సెంటర్ దగ్గర ఇప్పుడు బండి ఎట్లుందో ఒకసారి మీకు చూపిస్తా చాలా రోజులు అవుతుంది దగ్గర దగ్గర ఒక 40 డేస్ అవుతుంది బండి తీయాక ఒకసారి అయితే మీకు బండి లుక్ చూపిస్తా ఎట్లుందో ఇట్ ఇదే మన బైక్ మన బైక్ ని ఒక చిన్న సినిమాటిక్ లుక్ లో మీకు ఒకసారి చూపిస్తా బండి లుక్ చూసారు కదా బండి లుక్ అయితే లైట్ గా చేంజ్ అయిపోయింది మంచి సర్వీసింగ్ చేపించినండి అండ్ ఇంకొకటి ఏందంటే వాషింగ్ అయినా బరాబర్ వచ్చేసింది కాబట్టి కొంచెం బండి అనేది లుక్ ఉంటది मल्ल को रोजल तरह अदे अगड़बगड़पतनी बड़ी टेस्ट ड्राइव चाहे एट्लो फोन पड़कने को लेर अंके नैने एक्की नैने वीडियो टेस्ट ड्राइव से वा बड़े मस्त को पवर एक्वा इपड़े सर्वीस चेप्चा कम पवर एक्व अब दर दर 40 डेस बं दीक सर्वीस अंदर टेस्ट ड्राइव से अभी माटेसा अल्लना कटेसा दगर दर 40 डेस बं दीक चला लोनली कोरी लेकिन बॉय फ्रेंड లోన్లీగా ఉంటాడో ఒక భార్య లేకుంటా భర్త ఎంత లోన్లీగా ఉంటాడో ఇది లేకుంటే నేను అంత లోన్లీగా ఉన్నా నాకు ఎందుకు సైక్ సైక్ అయిపోయింది చక్క ఏం చేసినా బండి అయితే తీసుకొని షోరూమ్ దగ్గర పెట్టేసినా ఒక 2 డేస్లో మనకి సర్వీస్ అయిపోయింది మన నియర్ బై మన హైదరాబాద్లో సైనిక్పురి దగ్గర ఉంటుంది మంచి చేశారు మనకి ఖజానా అని ఉంటాడు లోపల రైట్ ఇంకొకటి ఏంటంటే బండి అయితే ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేసేసిన ఇప్పుడు ఏంటంటే కొంచెం బండికి లైట్గా కొన్ని కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయన్నమాట కొంచెం లైటింగ్ ఇంకొకటి వైజర్ వేపిద్దామని అనుకుంటున్నా సో వైజర్ అయితే ఇక్కడ ఉండదు ప్రెజెంట్ అయితే మన హైదరాబాద్ లో రామకోటి దగ్గర అయితే మనకి మన కాస్ట్ల మన బడ్జెట్ లో అయితే వచ్చేసది సో ఇప్పుడైతే నేను చక్కగా బైక్ తీసుకొని నేను రామకోటికి అయితే వెళ్ళిపోతున్నా ఇక ఎన్కల్ అవ్వలేదు కాబట్టి రోడ్ వ్యూ అయితే నేను యూపీ లేకపోతున్నా అందుకే చక్కగా ఏం చేస్తా అంటే బండి మీద పోయి చక్కగానే కలుస్తా రైట్ బండి గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే అండ్ ఇంకా చాలా మంది అయితే ఏం చేస్తారు అంటే మెసేజ్ బైక్ కావాలని మెసేజ్ చేస్తారు నాకు మెసేజ్ చేయండి ఒకవేళ బైక్ ఉంటే మాత్రం నేను మీకు రిప్లై ఇస్తా అందరూ ఏమనుకురు యాటిట్యూడ్ చూపిస్తుండు అది అని అనుకుంటారు కానీ యాటిట్యూడ్ కాదు భయ బేజా ఖరాబ్ అవుతుంది ఆ రిక్వెస్ట్లకి చెప్తే అర్థం కాదు అండ్ ఇంకొకటి ఏదంటే ఇన్స్టాగ్రామ్లో మంచి సపోర్ట్ చేస్తారు ఇంకా అటెండ్ అయ్యాలని కోరుకుంటున్నా అండ్ ఇప్పటి నుంచి అయితే మన బండి షురూ అయిపోయింది బండి ఎక్కినామంటే ఆట షురూ అయిపోతుంది అలాగే ఎట్లా అంటే
చెప్తా ఈ బండ్లు పోయినాక చెప్తా ఒక నిమిషం రైట్. ఒక సాంగ్ ఉంటుంది కదా, ఒక సాంగ్ రిలేటెడ్ అనమాట దీనికి. రంగం ఎక్కిండురో యాది మామ రేసు కొట్టాలి రో అని ఒక సాంగ్ ఉంటుంది అనమాట. ఇటు ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు రామకోటకి వెళ్ళిపోతాం. ఇంకొకటి ఏంటంటే, అందరికీ బైక్ డీటెయిల్స్ కావాలనుకుంటారు, చాలామంది దగ్గర కేటీఎమ్స్ ఉంటాయి. అండ్ నాకు నా బైక్ ఎవరికైనా నచ్చితే, ఎవరికైనా అరే ఇట్లా వేయించుకోవాలనుకుంటున్నాను అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో అయితే మెన్షన్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఇప్పుడైతే మనం చక్కగా వైజాగ్ వేయించుకొని పోదాం. ఇంకా మన బైక్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే బైక్ డీటెయిల్స్ కానీ ఇంకా నేను సర్వీస్ చేయడం ఇప్పిస్తాను. అండ్ కొన్ని కొన్ని ఉంటాయి కదా అన్ని చిన్న చిన్న స్టోరీలు, అవన్నీ కావాలనుకుంటే చక్కగా మీరైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడమే కాకుండా లైక్ అండ్ ఫాలో మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఫాలో అంటే చక్కగా మీరు ఆల్రెడీ నాకు సపోర్ట్ చూపిస్తారు ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఏదో కొంచెం అది ధర మన యూట్యూబ్లో చూపించారు అనుకో సెట్ అయిపోతుంది రైట్. లేట్ చేయకుండా చక్కగా అయితే మనం రామకోటిలో కలుద్దాం. రైట్, రామకోటి దగ్గరికి అయితే వచ్చేసిన బైక్ ఇక్కడ కనిపిస్తుంది కదా అన్నా. అన్నా హాయ్ బోలో అన్నా. రైట్, ఇప్పుడు మన అన్ననే మెకానిక్ చేస్తున్నాను మనం మన బైక్కి. ఏం లేదు, ఫోర్ ఇండికేటర్కి ఇట్లా స్విచ్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. హాయ్ భయ్యా. రైట్, ఏంటంటే ఒక వైజర్ ఒకటి వేపిస్తున్నాను బైక్కి, రామకోటిలో దొరుకుతుంది. కొంచెం నార్మల్ ప్రైస్కి అంటే షోరూమ్ ప్రైస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అందుకని చెప్పేసి. హాయ్ గాయ్స్. ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఫోర్ ఇండికేటర్ ఒకటి వైజర్ ఒకటి వేపిస్తున్నా. ఇక్కడ అయిపోయిన తర్వాత చక్క ఇంటికి అయితే వెళ్ళిపోతాం. మెక్కిన ఇట్లాంటి వర్క్ కావాలి, ఇట్లాంటివి కావాలనుకుంటే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా స్టూడియోస్ అని ఉంటుంది రామకోటి ఇలా గల్లీలా. అన్ని బండ్లే ఉంటాయి, బండ్ల మెకానిక్ షాప్స్ ఉంటాయి అనమాట. ఇక్కడికి వచ్చిరనుకో ఆడ మోస్ట్లీ నేనైతే ఈయన వేసుకుంటాను అన్నీ, నేను నా బైక్ సామాన్ అన్నీ అయితే ఈయన వేసుకుంటా. ఇంకొకటి ఏంటంటే అసలు స్టోరీ ఏంటంటే, ఇప్పుడు అక్క ఇమ్రాన్ అన్నని కలిసి ఉండే, ఇమ్రాన్ ఖాన్ అన్న ఉంటాడు కదా యూట్యూబ్లో, కానీ ఆ టైంకి ఇద్దరు అన్న బిజీగా ఉండే, కొంచెం మాట్లాడి ఉండే, మాట్లాడినాం ఒక 5 మినిట్స్ అంటే టైం ఇచ్చింది నాకు మాట్లాడినా జర అదే దాన్ని స్టోరీ చెప్పిన. కొన్ని రోజుల తర్వాత ఒక కొన్ని కొన్ని మంచి వీడియోస్ రాబోతున్నాయి. అన్న నాకు సపోర్ట్ చేస్తా అని అనుకుంటున్నా. అన్న సపోర్ట్ చేస్తే కొంచెం ఇంకా కొంచెం గ్రోత్ ఎక్కువైతుంది అనమాట, ఫాలోవర్స్ అనేది రీచ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. రైట్, మొత్తం వర్క్ అయితే అయిపోయింది. వర్క్ అయితే నాకు చాలా మంచి అనిపించింది, ఎందుకంటే అన్న వేసింది కాబట్టి. భయ్యా అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐడి పోలో మొహమ్మద్ అయ్యూబ్ అని ఉంటుంది, ఇక్కడ నేను మెన్షన్ చేస్తా. ఏంటంటే ఇక్కడ మన స్టూడియోస్ అని ఉంటుంది రామకోటి గల్లీలో, మంచి చేశాడు వర్క్ అయితే మంచి చేశాడు. మీకు కావాలనుకుంటే కేటీఎం అనే కాదు, ఎనీ బైక్స్ అవైలబుల్. క్రూజ్ బీర్ అయిందో ఏ బైక్ అయినా సరే మంచి వర్క్ చేశాడు. రైట్, తక్కువలో తక్కువ మంచిగా నాకైతే తక్కువ వేసుకుండు, రేట్ చెప్పాను కానీ తక్కువ అయితే వేసుకుండు, మీకిన తక్కువనే వేసుకుంటాడు. ఈ వీడియో వచ్చిన వాళ్ళు అయితే ఈ వీడియో చూపించాను నేను ఇంట్లో చూసిన అని చెప్పేసి ఇక్కడ చేయించుకోరు. ఏ బైక్ ఏ వర్క్ ఉన్నా సరే, అది వైజర్ అయినా కానీ ఏ పని ఉన్నా సరే అన్న చేశాడు. ఆల్ పార్ట్స్ ఏ కిందికి వెళ్ళి మీ దాకా అన్ని పార్ట్లు అనుకోరు. రైట్ బాయ్, బాయ్ బాయ్. ఇది మన ఫోర్ ఇండికేటర్కి వచ్చే స్విచ్ అనమాట. అయితే నేను ఆల్రెడీ వేయించిన, ఇక్కడ కనిపిస్తుంది కదా ఆల్రెడీ వేయించిన, కానీ అది ఏంటంటే షోరూమ్లో ఇచ్చినప్పుడు లాస్ట్ టైం షోరూమ్లో ఇచ్చినప్పుడు పోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేయిస్తున్నా. అండ్ ఇంకొక వైజర్గానే తీసుకున్నా. ఈ వైజర్ ఏంటంటే సేమ్ ఇట్లా ఉంటుంది, ఇది కొంచెం కలర్ షేడ్ అయింది కాబట్టి కొత్తది అయితే తీసుకున్నా. ఈ వైజర్కి ఏమో మొత్తం బ్లాక్ కలర్ వేసేస్తా ఇప్పుడైతే, ఇది కొత్తది వేయించేస్తా, దాని తర్వాత సెట్ చేద్దాం. అడ్జస్ట్ చేసైతే మన బండి కొంచెం నీట్గానే ఉంది, ఇప్పుడు ఆన్ చేస్తాడు. ఇప్పుడు మనం వేయించిన లైటింగ్కి ఏంటంటే ఇట్లా బ్లింకింగ్ అవుతాయి అనమాట లైట్స్, ఫోర్ ఇండికేటర్స్ అంటారు దీనికి. మంచి ఇట్లా లైట్లు బ్లింక్ అవుతుంటే నైట్ పూట మస్తు చెమక్ చెమక్ కొడుతుంటుంది. రైట్, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా లైట్లు అయితే ఇట్లా బ్లింక్ అవుతాయి, అందుకని వేయిస్తున్నా. ఏంటంటే ఇట్లా లైట్లు వేయిస్తే కొంచెం షైన్ ఉంటుంది, కొంచెం బండి లుక్ వస్తుంది, అందుకని వేయిస్తున్నా. ఇంకేంటంటే జెర్సీ అయిపోయినాక కొంచెం వైజర్ అయితే నేను ఇంటికన్నా వేసుకుంటాను, నాకు వస్తుంది వైజర్ వేయడానికి వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఛార్జ్ ఎందుకు, ఇక్కడ మెకానిక్ ఛార్జ్ ఎందుకు అని చెప్పి చక్కగా వైజర్ అయితే ఇంటికన్నా వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన పని అయితే అయిపోయింది, మనం ఫోర్ ఇండికేటర్స్కి వచ్చి వచ్చినాము. ఎదిగిన రిటర్న్ ఇచ్చేసేయాలి, ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది కాబట్టి సెట్ అయిపోయింది. అదే ఫోర్ ఇండికేటర్స్ అయితే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఇది రిటర్న్ వాపస్ ఇచ్చేసి చక్క ఇంటికి వెళ్ళిపోదాము. సో అది అనమాట కథ, ఇక్కడికి వచ్చిన పని అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా స్టూడియోస్, ఎవరికైనా ఇదే కావాలనుకుంటే ఇట్లాంటి వర్క్ కావాలనుకుంటే చక్క ఇక్కడికి వచ్చేసేయండి.
నా పేరు చెప్తే ఎవరు గుర్తుపట్టరు కానీ సక్కగా వచ్చేసి చూసుకోండి, మీకు నచ్చిన చూసుకోండి, రైట్ టేక్ కేర్. నా పేరు చెప్తే ఎవరు గుర్తుపట్టరు కానీ సక్కగా వచ్చేసి చూసుకోండి, మీకు నచ్చిన చూసుకోండి, రైట్ టేక్ కేర్, బాయ్ బాయ్. చూసిన వాళ్ళందరూ లైక్ షేర్ అండ్ కామెంట్ చేస్తారని కంపల్సరీ అనుకుంటున్నా. వీలుంటే ఒకసారి ఇంటికాడ పోయినాకైనా నేను ఒకసారి వీడియో చేస్తా. బాయ్ 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 బాయ్. రైట్ రైట్ రైట్. నైట్ వచ్చే వరకు చీకటి అయిపోయింది, అందుకే నేను బ్లాగ్ ఏం తీయలే. నిన్న నైటే నేను బైక్కి మన వైజర్ అనేది ఇన్స్టాల్ చేసేసిన. ఒకసారి మీకు చూపిస్తా ఎట్లుందో, ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ కొడుతురు, వ్యూ వస్తుంది, లైక్ వస్తుంది, కానీ కామెంట్లు వస్తలేవు. జర కామెంట్ చేస్తే ఏంటంటే అరే ఇట్లా అనుకుంటారు, ఇట్లా ఇంకా కొంచెం బెటర్గా చేయాలనుకుంటారు అని అనుకుంటు నేను అనుకుంటా. మీరు జర లైక్ చేసిరనుకో అరే కొంచెం నాకు సపోర్ట్ వస్తుంది, అరే ఇట్లా లైక్ చేస్తారు అంటే ఇంకా జర ముంగడ పోవాలని అనిపిస్తుంది. మీరు వ్యూ చూసేసి చక్కగా వీడియో చూసేసి చక్కగా గమ్మని ఉంటున్నారు. సో ఒక లైక్ ఒక కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీ. బైక్ ఎట్లుందో చూపిస్తా. ఇట్లా బైక్కి వైజర్ అయితే ఇన్స్టాల్ చేసేసిన. ఇది కొత్త వైజర్ అనమాట, ఇది ఉందా మొత్తం కొత్త వైజరు. ఆల్రెడీ వైజర్ ఉంది, వైజర్కి ఏం ఖరాబ్ కాలే. ఆల్రెడీ నాకు నా బైక్కి వైజర్ ఉంది, వైజర్ ఏం ఖరాబ్ కాలే. కానీ ఏంటంటే జర లుక్ బాగుంటుంది, వీల్స్ కలర్ ఒకటి షేడ్ కాలే, ఇంకా మళ్ళీ ఇంకా డోమ్స్ కానీ ఏం షేడ్ కాలే. కాబట్టి జస్ట్ ఒక వైజర్ కలర్ కొంచెం లైట్గా షేడ్ అయింది, అందుకని చెప్పేసి జర అది ఒక్కటి లుక్ మంచిగా ఉంది అనుకో, బైక్ మొత్తం లుక్ అలాగుంటాయి అని చెప్పేసి వైజర్ అయితే మళ్ళీ కొత్తది వేయించేసిన. ఇప్పుడు పాత వైజర్ ఉంది కదా, ఆ పాత వైజర్కి ఏదో ఒక కలర్ వేయించేసి జస్ట్ ఇట్లా మారుస్తా అనమాట అప్పుడప్పుడు. జర ఏమంటారు అప్పుడప్పుడు మనం బట్టలు మార్చాం కదా బైక్కి, అట్లా మార్చేస్తూనే ఉంటా. ఒకసారి బైక్ లుక్ మొత్తం ఒకసారి మీకు చూపిస్తా. కొంచెం లైట్గా చేంజ్ అయింది అనమాట, మొన్నటిదాకా కొంచెం షేడ్ షేడ్ ఉండే, ఇప్పుడు జర సర్వీస్ చేయించినాం కాబట్టి కొంచెం బెటర్ లుక్ వచ్చింది. ఒకసారి చూపిస్తాం మీకు. రైట్, ఇట్లా అయితే ఒక బైక్కి మన వైజర్ ఇన్స్టాల్ చేసినాక ఇట్లా లుక్ అనిపిస్తుంది. మన కలర్ అయితే ఏం షేడ్ కాలేదు, దగ్గర దగ్గర చాలా 2 ఇయర్స్ అవుతుంది బైక్ తీసుకొని, ఇంతవరకు అయితే కలర్ అయితే ఏం షేడ్ కాలే. మనం కొంచెం మెయింటైన్ చేస్తాం కాబట్టి జర బాగానే ఉంది. బైక్ని చూసిరా, ముగ్గులకు దింపేసింది బైక్. ముగ్గులో బైక్ ఉంది కానీ అందరికేమో బండి ముగ్గులకు దింపేస్తుంది అనమాట. లుక్ అయితే చాలా చాలా చేంజ్ అయింది ఈ సర్వీస్ తర్వాత. నాకైతే ఈ వైజర్ చాలా నీట్గా అనిపిస్తుంది, ఎందుకంటే కొత్తది కదా, ముందు మూర్పం అట్లనే ఉంటుంది. రైట్, ఫ్రంట్ నుంచి కదా, ఫ్రంట్ నుంచి కూడా బాగానే ఉంది. అండ్ ఇదే మా ఇల్లు, ఏదో ఇట్లా చిన్న చిన్న కట్టుకున్నాం అనమాట. మా ఇంటి దగ్గర ఇట్లా బండి పార్క్ చేయాలని నాకు ఎన్నో ఎప్పటి నుంచో కోరిక అనమాట. ఫైనల్లీ మా ఇంటి దగ్గర బండి అయితే పార్క్ చేసేసిన. రైట్, అట్లా లుక్ అయితే చూసారు కదా, ఫైనల్గా మన బైక్ లుక్ అయితే అట్లుంది. అందరు ఏమనుకోరు అంటే ఎన్ని డేస్ బైక్ అమ్మేసారు అనుకోరు. భయ్య బైక్ అయితే అస్సలు కమ్మలేను నేను. నా ఇన్స్టాగ్రామ్లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి, బైక్ లేనప్పుడు నాకు 180 ఫాలోవర్స్ ఉండే. ఇప్పుడు బైక్ ఉంది, బైక్ ఉండి వీడియోస్ చేయాలనే అట్లా వచ్చిందనమాట, థాట్స్ వచ్చినాయి. బైక్ ఉంటేనే మనకి జర జర సైక్ అయిపోయి అది చేద్దాం ఇది చేద్దామని అనుకుంటా. అట్లా ఏమైతే అంటే బైక్ తెచ్చుకున్నప్పటి నుంచి నాకు ఇప్పుడు ఇంకొక 500 or 400 ఫాలోవర్స్ అయితే ఆల్మోస్ట్ 10K ఫాలోవర్స్ అయిపోతారు మనకి ఇన్స్టాగ్రామ్లో. ఇంకొకటి ఏంటంటే అందరికి చెప్పేది ఒకటే, మీరు చాలా సపోర్ట్ చేస్తారు అసలు, కానీ చాలా అంటే చాలా పిచ్చి సైక్ అమ్మో. మీ సపోర్ట్ చూస్తుంటే అసలు నా ఫోనే హ్యాంగ్ అయిపోతుంది. అది ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో చాలా సపోర్ట్ చేస్తున్నారు. అదేదో కొంచెం యూట్యూబ్లో చేసారు అనుకో, ఇంకా మీకు బెటర్ వీడియోస్, ఇంకా చాలా చాలా బెటర్ వీడియోస్ వస్తాయి. ఎట్లా అంటే ఇవి నాకు తెలిసి ఇవన్నీ డుగ్గా లైక్ ఎట్లా అంటే చాలా ఎవరికి యూజ్ఫుల్ కావన్నమాట ఇప్పుడు నేను పెట్టే వీడియోస్. కొంచెం మీరు ఇంకా గట్టిగా సపోర్ట్ చేస్తే నేను ఇంకా టైం తీసుకొని కొంచెం నాకు టైం సేవ్ అయిపోతుంది. ఆ టైం సేవ్లో నేను ఇంకా మంచి బెటర్ వీడియోస్ అయితే ఇవ్వగలుగుతా. సో ఫైనల్గా బైక్ అయితే చూసిరు కదా. ఇంకొకటి ఏంటంటే జర కూసుట పెయిన్ నొప్పులనే బాడీ పెయిన్స్ పిచ్చి బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఏనమ్మా లోపలువా లోపలువా ఏ లోపల పోమంటే బయటకు పోతుంది, అన్నీ ఉల్టా పల్టా పనులు చేస్తుంది మన ఏనమ్మా. రైట్, ఇంకొకటి ఏంటంటే బైక్ దగ్గర దగ్గర 40 డేస్ అవుతుంది నేను తీయక, 40 డేస్ అప్రాక్స్ ఒక 30 to 40 డేస్ అవుతుంది. అయితే బైక్ తీసిన తర్వాత ఏమవుతుందంటే అరే నార్మల్గా బైక్ తీసుకొని వచ్చినాం అనుకో ఇంటికి, కొంచెం అందరూ కొంచెం ఎందుకో అనిపించదు, నాకు కొంచెం మంచి ఫీల్ అనిపించదు అని చెప్పేసి ఈసారి జర గట్టిగానే పైసలు ఆడేడా సంలయించుకొని బండి సర్వీస్కి ఇచ్చేసి వైజర్ వేసిపించి లైటింగ్ వేయించేసి అవన్నీ చేసినుండే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి
మీకు నా మీద కొంచెమైనా ఇష్టం ఉంటే ఒక్కసారి మీరు జరా ఇన్స్టాగ్రామ్లో పోయి చూసిరనుకో, మన వీడియోస్ దగ్గర దగ్గర 40 lakhs, 50 lakhs, 10 lakhs, 20 lakhs ఇవన్నీ ఇట్లా మంచి మంచిగా వైరల్ అయిపోతున్నాయి. దగ్గర దగ్గర ఇంకొక 400 మెంబర్స్ వస్తే నాకు 10k అయినా కంప్లీట్ అయిపోతారు. ఇదంతా మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. పేరు పేరున మీకు అందరికీ దండాలు పెడుతున్నా, ఎందుకంటే చాలామంది సపోర్ట్ చేశారు కాబట్టి. దగ్గర దగ్గర 50 lakhs, 40 lakhs దాకా వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి మీరు టైం ఉంటేనే, ఏం దమ్దమ్ లేదు, ఒకసారి టైం ఉంటేనే గిడ ఇన్స్టాగ్రామ్ ఐడి పెడుతున్నా, ఓపెన్ చేసి ఒకసారి ఇన్స్టాగ్రామ్లోకి పోయి అయితే లైక్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. ఇంకా మనం మంచి మంచి అనిపిస్తే మీ దోస్తులకు షేర్ చేసేసేయండి. ఇటు ఇట్లనే వీడియోస్ ఇస్తూనే ఉంటా, బయట అయితే మంచిగా నచ్చింది అనుకుంటున్నా. సో అందరికీ టేక్ కేర్, జాగ్రత్త, బాయ్ బాయ్, అందరికీ లవ్ యూ. ఇంకొకటి ఏంటంటే, keep supporting. Bye-bye.